శ్రీ విష్ణు రూపాయి నమ వాయు శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనము ఒక ముఖ్యమైన విషయం గురించి తెలుసుకోబోతున్నాము చాలా మంది దీని గురించి చాలా చోట్ల అడిగారు నాకు చాలా ఎక్కువ దీని గురించి అడగడం జరిగింది రత్నాలు పెట్టుకోవాలన్నా పెట్టుకోకూడదా రత్నాలు తొమ్మిది రత్నాలు పెట్టుకోవాలన్నా పెట్టుకోకూడదా చాలా మంది చెప్పారు ఏంటంటే తొమ్మిది రత్నాలు కాదు ఇంకా చాలా రత్నాలు ఉన్నాయి మీరు దాని గురించి ఎక్కువ చెప్పట్లేదని దీని గురించి చాలా మందికి చాలా అభిప్రాయాలు అయితే ఉన్నాయి ఎందుకంటే ఒక రత్నం పెట్టుకున్న తర్వాత జీవితం మారిపోద్దా అంటే నిజంగా కొన్ని సన్నివేశాల్లో కొందరు జీవితం తప్పకుండా మారిపోయింది నేను కాదనట్లేదు దాన్ని ఖండించట్లేదు దాన్ని విమర్శించట్లేదు నా అభిప్రాయం నేను చెబుతున్నాను కాబట్టి రత్నాల గురించి ఎప్పుడు కూడా ఒక విషయం గమనించుకున్న ఒక విషయం తెలుసుకోండి మీరు ఏ రత్నమైనా పెట్టుకోండి ఎవరి దగ్గరైనా కొనుక్కోండి ఎలానే చేయండి కానీ మన శాస్త్రం మన ధర్మం చెప్పింది మన సనాతన ధర్మంలో ముఖ్యమైన కర్మ అనుభవించి తీరాల్సిందే కర్మ తప్పకుండా అనుభవించి తీరాలి అది కర్మ మంచిదని అవ్వచ్చు చెడుదని అవ్వచ్చు తప్పకుండా అనుభవించి తీరాలి ఒక వ్యక్తి రత్నం పెట్టుకున్న తర్వాత లైఫ్ మొత్తం బాగా జరుగుతుందని ఎప్పుడు ఎక్కడ లేదు ఆ రత్నం పెట్టుకున్న తర్వాత ఒక పది రోజుల వరకు మీకు చాలా బాగా అనిపించింది అవ్వచ్చు తర్వాత మళ్ళీ మళ్ళీ బాధ అదే ఉంటది కాబట్టి చెప్పాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే రత్నాలు తప్పకుండా చేస్తాయి ఇంకా మళ్ళీ చెప్తున్నా ఎందుకంటే లగ్న రాశి రాశి జాతకంలో గ్రహస్థితి ఆధారంగా రత్నాలు తప్పకుండా సలహా ఇవ్వచ్చు కానీ ప్రస్తుత ఈ సమయం లోపల రత్నాలు సలహా నేను అవ ఎవరికి అస్సలు ఇవ్వను ఎందుకంటే రత్నాలు అస్ ఒరిజినల్ అస్సలు ఇప్పుడు దొరకట్లేదు అందుబాటులో లేవు ఎవరి దగ్గర కూడా ఒకరి మీ దగ్గర ఎవరు ఏదైనా రత్నం ఉన్నా కూడా ఒకప్పుడు చాలా ఒరిజినల్ రత్నాలు అయితే తప్పకుండా ఉండేది కానీ ఈ సమయం లోపల ప్రతి ఒక్కటి బిజినెస్ అవ్వడం వల్ల అందులో ఒరిజినల్ కూడా ఉన్నాయి డూప్లికేట్స్ కూడా ఉన్నాయి మన సమయం బ్యాడ్ ఉన్నట్లయితే మీరు ఎంత తెలిసిన వ్యక్తి దగ్గర రత్నం తీసుకున్నా ఎంతో కాస్త అంత డూప్లికేట్ కూడా ఉండే అవకాశం ఉంటుంటుంది కాబట్టి నేను చెప్పే ముఖ్య ఉద్దేశం ఏంటంటే రత్నాలు వెనకాల మీరు అస్సలు వెళ్ళకండి అస్సలు వెళ్ళకండి రత్నాలు పని కేవలం ఈ జన్మ కోసం పని చేస్తుంది రత్నాల పరిహారం మీరు పెట్టుకున్నట్లయితే దాని పవర్ దాని ప్రభావం ఏదైతే ఉందో కేవలం ఈ జన్మకు చేస్తుంది కానీ భగవంతుడి ఆరాధన చేసిన ప్రభావం జన్మ జన్మల కాపాడుతుంటది జన్మ జన్మలకి కాపాడుతుంటది కాబట్టి కేవలం రత్నం పెట్టుకొని ఈ జన్మ లోపల మనం కోటేశ్వర్లు అవ్వడం అంతా ఎందుకంటే మీరు చాలా చూ చూసే ఉంటారు చాలా మంది నాకు దీని గురించి చెప్పారు రత్నం పెట్టుకుంటే అలా అవుద్ది ఇలా అవుద్ది రత్నం పెట్టుకున్న తర్వాత ఎలాంటి దోషం అస్సలు పోదండి నేను సొంతంగా చెప్తున్నా మీరు ఏ పరిహారాలు చేసినా ఎన్ని ఉపాసనలు చేసినా కొన్ని కొన్నిసార్లు ఏంటంటే ఇంకా మన జాతకంలో కొన్ని విధులకైతే కొన్ని ఉన్నట్లయితే జరుగుతాయి కానీ జాతకంలో ఎలాంటి దోషం కూడా రత్నం పెట్టుకుంటే అస్సలు పోదు రత్నం పెట్టుకుంటే అస్సలు పోదు హా ఏదైనా దోషం ఉన్నట్లయితే దోషం ప్రభావం తగ్గించుద్ది దోషంది ప్రభావం తగ్గించుద్ది కానీ దోషం మొత్తం అస్సలు పోది ఒక మీ జాతకంలో రాజయోగం ఉన్నా కూడా అస్సలు పోదు దుర్యోగం ఉన్నా కూడా అస్సలు పోదు మళ్ళీ చెప్తున్నా ఏ వచ్చినాయి ఎప్పుడు తొందరగా పోవు మనం పోయిన తర్వాతే మొత్తం పోతాయి కానీ మనం ఏదైనా శాంతిలు పూజలు అనుష్ఠానాలు చేసుకున్న తర్వాత దాని ప్రభావం తగ్గుద్ది దాని ప్రభావం తగ్గుద్ది ఇప్పుడు మీకు తెలిసినట్లయితే గండమ్మల నక్షత్రాల లోపల పుట్టిన వ్యక్తులకి పుట్టిన తర్వాత శాంతి చేయించుకోవాలని చెప్తుంటారు హోమం కాల్చుకోవాలి ఎందుకంటే ఆ ఆ నక్షత్రంలో పుట్టిన వ్యక్తులు ఏంటంటే ఆ ఎనర్జీ అలా పవర్ఫుల్గా ఉంటుంది ఆ నక్షత్రాల ఎనర్జీ ఏదైతే ఉందో అది చాలా పవర్ఫుల్ ఉండడం వల్ల ఆ పసిపాప ఆ ఎనర్జీని తట్టుకోలేడు కాబట్టి దానివల్ల సైంటిఫిక్ కూడా ప్రూవ్ అయింది హోమం చేస్తే కొన్ని ఎనర్జీని మనం ఆపవచ్చు అని దానివల్ల కొన్ని పుట్టిన నక్షత్రంలో పుట్టిన తర్వాత జాతకునికి హోమం చేసుకో చెప్తారు దీని వెనకాల పెద్దేం కాదు ఆ ఎనర్జీని తట్టుకోలే అంత జాతకుడు పుట్టిన పసిపాప ఉంటే అంత ఎనర్జీ కెపాసిటీ అవ్వదు దానివల్ల హోమం చేసుకొని శాంతి చేయించుకొని చెప్తుంటారు అదే రకంగా మీ జాతకంలో ఎన్ని రాజయోగాలు ఉన్నా అది ఎప్పుడు శాంతి అంటే ఎప్పుడీ మొత్తం పోవు రాజయోగాలు ఎప్పుడు ఏదో ఒక రకంగా పని చేస్తూనే ఉంటుండే దుర్యోగాలు కూడా ఎప్పుడు పోవు ఏదో ఒక రకంగా పని చేస్తూ ఉంటాయి కాబట్టి రత్నాల గురించి తెలుసుకునే ముందు ఒక విషయం ఏంటంటే రత్నాల కన్నా ఎక్కువ మీరు భగవంతుడి శరణంలో ఉండండి భగవంతుడిని ఆరాధించండి ఆ భగవంతుడి ఆరాధన చేసినప్పుడు కథ టైం పట్టుద్ది అందులో మీకు ప్రభావం అందడానికి ఎంతో కస టైం పట్టుద్ది అది మీ భక్తి శ్రద్ధకి అనుసారంగా ఉంటుంటుంది టైం పట్టుద్ది కానీ తప్పకుండా అవుద్ది తప్పకుండా అవుద్ది కాబట్టి భగవంతుని పట్ల ఎక్కువ విశ్వాసం పెట్టండి అని తప్పకుండా అనుకునే జరుగుతాయి కేవలం ఈ జన్మ కోసం కాకుండా భవిష్యత్తులో మనం ఎప్పుడైతే మనుష్య జన్మలు మళ్ళీ పుడతామో అప్పుడు కూడా భగవంతుడు మనల్ని ఏ జీవిలో ఉన్నా ఈ ఉపాధిలో మనం ఉన్నా భగవంతుడు మనల్ని తప్పకుండా కాపాడి తీరుతాడు శ్రీమా తే